హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు గుత్తి వంకాయ మసాలా కర్రీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి గుత్తి వంకాయ అనగానే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కర్రీ ప్రిపేర్ చేయడానికి ప్రిపరేషన్ ఎక్కువగా ఉంటుంది ఐటమ్స్ ఎక్కువ కావాలి అని అనుకుంటూ ఉంటారు కదా సో ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి కర్రీ చాలా బాగుంటుంది ఈ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు గుత్తి వంకాయలను తీసుకున్నాను దీంట్లోకి వాటర్ వేసుకొని ఈ గుత్తి వంకాయను నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోండి మరీ పై వరకు కట్ అవ్వకుండా జస్ట్ నాలుగు భాగాలుగా కట్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి వంకాయలు నల్లబడకుండా ఉంటాయి అలాగే చేదు లేకుండా కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి త్రీ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి అలాగే ఒక ఇలాచి రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి మీరు మసాలా ఐటెం ఎక్కువగా వేసుకున్నా కూడా ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ మసాలాలు అనేవి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండు మిరపకాయలను తీసుకున్నాను వీటిని కూడా మరొక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి ఎక్కువగా ఫ్రై చేస్తే కనుక ఫ్లేవర్స్ అన్నీ కూడా మారిపోయి మీకు కర్రీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చివర్లో ఒక వన్ స్పూన్ వరకు నువ్వులని యాడ్ చేసుకోండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ వరకు గసగసాలను కూడా యాడ్ చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిపోయిన తర్వాత కొన్ని వాటర్ని అడ్జస్ట్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయి పెట్టేసుకొని దీ దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లోకి వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే వంకాయలు అనేవి ఒక హాఫ్ వరకు ఉడికిపోతాయి అనమాట మళ్ళీ మనం కర్రీలో ఒక హాఫ్ వరకు ఉడికించుకోవచ్చు డైరెక్ట్గా వేసుకుంటే కనుక వంకాయలు అనేవి పచ్చిగా ఉంటాయి ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుంటూ ఈ వంకాయల్ని ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి ఇదే కడాయిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొన్ని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు అలాగే ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీడియం సైజు ఉన్న ఒక టొమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఈ టమాటాలు ఉడకాలంటే దీంట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి తొందరగా మగిపోతాయి నేను ఇక్కడ కర్రీకి కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువగా వేసుకోకూడదండి ఎందుకంటే మనం మసాలా తయారు చేసుకునేటప్పుడు దాంట్లోకి ఎండుమిరపకాయలు అనేవి వేసుకున్నాము కాబట్టి కారం కాస్త చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి దీంట్లోకి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట కర్రీ ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది బట్ ప్రాసెస్ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మనకు ఆయిల్ అనేది ఇలా బయట రిలీజ్ అవుతూ ఉంటుంది దీంట్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుర్తి వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలు అన్నీ కూడా దీంట్లోకి వేసుకొని నిదానంగా అటు ఇటు కదుపుతూ ఉండాలి మరీ ఎక్కువగా కదిపినా కూడా ఈ వంకాయలు అనేవి విచ్చుకొని పోతాయి అన్నమాట సో ఇప్పుడు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని దీంట్లోకి మీరు తినే గ్రేవీని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు సో అంతే అండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్